హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్. ఒక 2 వీక్స్ ముందర మా హాస్పిటల్లో 2 HBS పాజిటివ్ పేషెంట్స్ డెలివరీ అయ్యారు. అంటే కామెర్లతో ఉన్న ప్రెగ్నెంట్ పేషెంట్స్ నార్మల్ డెలివరీ అయ్యారు. సో వాళ్ళు 9 మంత్స్ చెకప్స్కి వచ్చేటప్పుడు కూడా దే హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దర్ మైండ్ విచ్ దే వాంట్ టు గెట్ క్లారిఫైడ్. ఎవ్రీ విజిట్ దే కమ్ టు మీ, దే యూస్ టు హ్యావ్ ఎ 4 or 5 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ దే యూస్ టు ఆస్క్ మీ. ప్రతి విజిట్లో కూడా ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ తెచ్చుకునేవాళ్ళు. పాపం ఎన్నో డౌట్స్, దానితో సరిగా ఇన్ఫర్మేషన్ లేకపోవటం ఒకటి వాళ్ళకి ఒక సెట్ బ్యాక్గా అవుతుంది. సో లెట్ మీ ట్రై టు ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో. దీని ద్వారా మరికొంతమంది హెచ్బిఎస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అంటే ఏంటి? హెచ్బిఎస్ అనేది ఒక వైరస్ అండి. ఇది మన బాడీలో ఎప్పుడు కూడా సీమన్లో కానీ లేకపోతే బ్లడ్లో కానీ వెజైనల్ ఫ్లూయిడ్స్లో కానీ ఏనల్ ఫ్లూయిడ్స్లో కానీ ఉంటుంది. అండ్ ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే సెక్షువల్ పార్ట్నర్స్, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నప్పుడు కానీ, సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కానీ, లేదా ఫ్రమ్ మదర్ టు చైల్డ్, అది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము, ఆర్ ఫ్రమ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్. బ్లడ్, మనము డోనర్స్ ఉంటారు కదా, బ్లడ్ డోనర్స్లో ఈ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉంటే అది రిసిపియంట్, ఆ బ్లడ్ తీసుకున్న వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇజెస్ కానీ టూత్ బ్రషెస్ కానీ కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో, అలాగే వీళ్ళు ప్రిక్ చేసుకుంటూ ఉంటారు టాటూస్ కానీ, లేదా పియర్స్ ఇయర్స్ ప్రిక్ చేసుకుంటుంటారు కదా, ఇలాంటి కేసెస్లో కూడా ఈ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేది 1% to other% ట్రాన్స్మిషన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా డేంజరస్. ఇది 90% of the time డెలివరీ అయ్యేటప్పుడు కానీ లేదా సీ సెక్షన్ అయ్యేటప్పుడు కానీ ఈ ఇన్ఫెక్షన్ చైల్డ్కి పాస్ ఆన్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాగే 1 to 5 years గ్రూప్లో తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ చిల్డ్రన్లో కొంచెం రిస్కీగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్కువగా ఆ టైంలో కానీ వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ని కాంట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళలో ఇది క్రానిక్ హెచ్బీవీ ఇన్ఫెక్షన్ లాగా ఉండిపోతుంది. So with this in, on the backdrop, we'll just dive deep into the questions directly. My husband is HBS positive. Now, I don't have a disease. We have a pregnancy plan. Definitely, you can plan for the pregnancy. HBS is not a contraindication for pregnancy. But if you are pregnant, you need to get yourself checked. If you have an infection, over a period of time, you have an infection contract. You have regular checkups. ఉండాలి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతారంటే, తను పాజిటివ్ ఉన్నారు కదా, నాకు నా వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియదు, నాకు ముందు నేను వ్యాక్సినేషన్ చేసుకున్నానో లేదో అనేది కూడా ఐడియా లేదు, మేము ఒకవేళ చేసుకోలేదు అంటే లేదా చేసుకున్నాము అంటే నేను మళ్ళీ రీవ్యాక్సినేషన్ చేసుకోవచ్చా? యూజువల్గా అండి, ఇది మీరు ప్రాపర్గా ఫుల్ కోర్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం 95% of the time యు ఆర్ ప్రొటెక్టెడ్. Suppose you don't know your status of vaccination and you found that it's incomplete and meeru telisindanukondi, you can as well get revaccinated. Andulo emi manaki side effects kani edi undadu. Suppose meeru vaccination aina tarvata mem enni rojulaku malli pregnancy plan chesukochu. Manaki vaccination ainappati nunchi kuda minimum 3 months gap pettukunte that would be enough. ఇక కపుల్ వెన్ దే ఎంటర్ ఇన్ టు ద ఓపీ, ఈ మదర్ పాజిటివ్ అయి వాళ్ళు గుర్తించి విజిట్లో వాళ్ళకి ఆల్రెడీ పాజిటివ్ అయ్యి కొంతమంది మా దగ్గరికి రావచ్చు, లేదా మేము చెకప్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ అవుట్ టు బి పాజిటివ్ కేస్గా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఆల్రెడీ మదర్కి తెలిసిందనుకోండి తను పాజిటివ్ అనుకొని, వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఉంటాయంటే, మేము బేర్ చేసే చైల్డ్కి ఏదైనా కంజెనేటల్ అనామలీస్ వస్తాయా? సో దీనికి దెర్ ఇస్ నో ప్రూఫ్ అండి, దట్ కంజెనేటల్ అనామలీస్తో బేబీస్ పుడతారన్న ప్రూఫ్ అయితే లేదు. కానీ బట్ దానికి కొంచెం రిస్క్, ప్రెగ్నెన్సీ విత్ హెచ్బిఎస్ పాజిటివ్ అంటే కామెర్లతో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ కొంచెం రిస్క్ కేసు కిందకే వస్తుంది. సో వాళ్ళు మెయిన్గా ప్రీటర్మ్ బర్త్స్ అంటే నెలలు కాకముందే డెలివరీ అవ్వటము, లేదా లో బర్త్ వెయిట్ రావటము, లేదా పేషెంట్స్కి IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్స్ రావడం కానీ, ప్రీ ఎక్లాంప్సిస్ అంటే బీపీ డెవలప్ చేసుకోవడం కానీ, లేదా జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటే ప్రెగ్నెన్సీలో ఎక్స్క్లూసివ్గా వచ్చేటువంటి డయాబెటీస్, వీటికి కొంచెం హై రిస్క్ ఉంటుంది. ఈ అనామలీస్ అయితే ఏం పెద్దగా ఉండదు.
ఇంకొక క్వశ్చన్ వాళ్ళు అడిగేటి ఏంటంటే, మేము ప్రెగ్నెన్సీలో మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ తగ్గించేదానికి మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది. దీనికి మనం ప్రెగ్నెన్సీలో యూజువల్గా మానిటర్ చేస్తామండి, మీకు ఈ ఇన్ఫెక్షన్ మీరు ఆల్రెడీ ఉంది మీకు, అంటే మీరు క్రానిక్ కేసా లేకపోతే అక్యూట్గా మీరు ఆ ఇన్ఫెక్షన్ని క్యారీ చేస్తున్నారా అనేది ఫస్ట్ చూస్తాం. దానికి వైరల్ డిఎన్ఏ ఎంత ఉంది మీ బాడీలో అనేది డిటెక్ట్ చేయొచ్చు. అది డిటెక్ చేయటం ద్వారా మీకు సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ ఎంతవరకు మీరు వెళ్ళారు, అంటే ఇప్పుడు లివర్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, లేదా ఇంకా లాంగ్ టర్మ్ బాగా వైరల్ లోడ్ ఎక్కువగా ఉండి మీరు ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఏదైనా అవుతే మీకు హెపటోసెల్యులర్ కార్సినోమాస్, అంటే లివర్ క్యాన్సర్స్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అది చాలా ఎక్స్ట్రీమ్ ఎండ్ అనుకోండి, బట్ వైరల్ ఓవర్లోడ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి బేబీ అఫెక్ట్ అవుతుందా లేదా. అండ్ ఇంకొకటి యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్, హెచ్బీవీ యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ ఏ మోతాదులో మీ బాడీలో డిటెక్ట్ చేయబడుతున్నాయి అనే దాన్ని బట్టి మేము బేబీ రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో సపోజ్ వైరల్ లోడ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, 28 weeks నుంచి కూడా యాంటీవైరల్స్ మీద పేషెంట్స్ని పెట్టాల్సి వస్తుంది. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 2 months వరకు కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాము. అండ్ మనం బాగా గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రెగ్నెన్సీలో మదర్ నుంచి బేబీకి ప్లాసెంటా ద్వారా ఇన్ఫెక్షన్ వెళ్ళదండి ఎప్పుడు కూడా. ఇట్స్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ ఓన్లీ డ్యూరింగ్ డెలివరీ, వెజైనల్ డెలివరీ అయినప్పుడు కానీ లేదా సి సెక్షన్ అయినప్పుడు కానీ దాని ద్వారా మాత్రమే, ఫ్లూయిడ్స్ ద్వారా, బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా మాత్రమే ట్రాన్స్మిషన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్మిషన్స్ మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చాలా వరకు దేర్ ఇస్ ఎ సేయింగ్ దట్ సి సెక్షన్ అయితే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది, అండ్ వెజైనల్ డెలివరీలో బేబీ బాగా వెజైనల్ ఫ్లూయిడ్స్కి తర్వాత బాడీ ఫ్లూయిడ్స్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి వెజైనల్ డెలివరీ అయితే కనుక ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఉంది. బట్ కంపారిటివ్ స్టడీ చేస్తే దెర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్ ఇన్ వెదర్ ద డెలివరీ ఈస్ క్యారీడ్ అవుట్ వెజైనలీ ఆర్ సి సెక్షన్. ఒక టైప్ ఆఫ్ డెలివరీ మనం ప్రిఫర్ చేయాలి అంటే సి సెక్షన్లో కొంచెం వెయిట్ తక్కువగా ఉంటుంది. ఇక బేబీ పుట్టిన తర్వాత ఎలాంటి ప్రొఫిలాక్సిస్ తీసుకోవాలి అనేది కూడా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. డెలివరీ అయిన 12 hours లోపలే ఫస్ట్ డోస్ ఆఫ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం బేబీకి ఐఎం ఇంట్రామస్కులర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది ఏంటంటే మనకు ఫస్ట్ లైన్ ఆఫ్ ప్రొటెక్షన్ అనుకోండి, ఫస్ట్ సోల్జర్స్ ఇన్ ద బాడీ విచ్ అటాక్ ద ఇన్ఫెక్షన్. దీంతో పాటు మనం బేబీకి మళ్ళీ యాక్టివ్ ఇమ్యునైజేషన్ కూడా ఇస్తాం, హెచ్బీవీ వ్యాక్సిన్ కూడా ఇస్తాం. ఈ వ్యాక్సిన్ యాక్ట్ అయ్యే లోపల ఈ ఫస్ట్ సోల్జర్స్ అనేటివి ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటివి బేబీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మరి బేబీ నిజంగా అఫెక్ట్ అయిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం బేబీకి 9 months వచ్చిన తర్వాత మళ్ళీ మనము టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. బ్రెస్ట్ ఫీడింగ్లో ట్రాన్స్మిషన్ రేట్స్ చాలా నెగ్లిజబుల్ అండి, సో యూ క్యాన్ వెరీ వెల్ గో ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. కాకపోతే ఏదైనా క్రాక్డ్ నిప్పుల్స్ ఉన్నాయనుకోండి, దాని నుంచి బ్లడ్ ఏదైనా మనకి ఊజ్ అవుతా ఉంది, అలాంటప్పుడు మాత్రమే అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అలాగే బేబీని మేము కిస్ చేయొచ్చా అని కూడా అడుగుతుంటారు కొంతమంది, అంటే ఫ్రీక్వెంట్గా హ్యాండిల్ చేయడం వల్ల, దగ్గర తీసుకోవడం వల్ల, కిస్ చేసుకోవడం వల్ల ఏమన్నా వస్తుందా. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. ఈవెన్ ఇన్ జనరల్ పబ్లిక్కి కూడా కిస్సింగ్ ద్వారా కానీ లేదా హ్యాండ్స్ పట్టుకోవడం ద్వారా కానీ లేకపోతే హగ్ చేసుకోవడం ద్వారా కానీ లేదా మనము మీల్స్ షేర్ చేసుకుంటుంటారు కదా, మీల్స్ షేర్ చేసుకోవడం ద్వారా కానీ, యుటెన్సిల్స్ షేర్ చేసుకోవడం ద్వారా కానీ చాలా వరకు ఈ ట్రాన్స్మిషన్ అనేది రాదు. మనం ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు మాత్రమే, అది కూడా బ్లడ్ కానీ సీమెన్ కానీ లేకపోతే వెజైనల్ ఆర్ ఏనల్ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు మాత్రమే ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రెగ్నెంట్ పేషెంట్స్ యూజువల్గా ఏ సింటమ్స్తో ప్రజెంట్ అవుతారు, చాలా వరకు యాంటీనిటల్ చెకప్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి పేషెంట్స్ ఈవెన్ ది డజంట్ ఈవెన్ నో దట్ వాళ్ళకి కామెర్లు ఉన్నాయన్న విషయం కూడా చాలామందికి తెలియదు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది. కొంతమంది మాత్రమే ఈ లాస్ ఆఫ్ అపిటైట్, ఆకలి తగ్గిపోయిందని కానీ లేదా జనరల్గా వీక్నెస్ వస్తుందని, జాయింట్ పెయిన్స్ అని ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఎల్లోయిష్ టింజ్ ఆఫ్ ద ఐస్ స్కిన్ అనేది
యూరిన్ బాగా డార్క్ డిస్కలరేషన్స్తో వస్తుంది, అనేటువంటి డార్క్ ఎల్లో స్టేజ్లో వస్తుంది అనే కొన్ని సిమ్టమ్స్తో వస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ పేషెంట్స్, అంటే జాండీస్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి తెలియదు వాళ్ళకి పాజిటివ్ ఉందన్న విషయం. అది కేవలం బ్లడ్ టెస్ట్లు మాత్రమే రివీల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి బాగా వెల్ ఇన్ఫార్మ్డ్ ఉన్న వాళ్ళకి దీనికి, ఇది ఒక లైఫ్ లాంగ్ డిసీజ్ అంట కదా మేడం, దీనికి ట్రీట్మెంట్ ఉండదు అంటున్నారు, ఇది క్యూరబుల్ కాదు అన్న విషయాన్ని కూడా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారండి. బట్ దో ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్, ఇట్ ఈస్ మేనేజబుల్. ఎవ్రీ 6 to 12 months యు హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్ అండ్ గెట్ ఆల్ ద టెస్ట్. మీకు డిఎన్ఏ లోడ్, లివర్ డిసీజ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. అండ్ రెగ్యులర్లీ మీరు ఈ యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ మానిటర్ చేసుకోవడం వల్ల యూ నో ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. సో మనకు తెలుసుకోవడం ద్వారా మనం ట్రీట్మెంట్స్, యాంటీవైరల్ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మస్కిటో బైట్స్ ఆర్ ఇన్సెక్ట్ బైట్తో వస్తుందా అని కూడా అడుగుతుంటారు. సో ఇది డెఫినెట్గా మస్కిటో బైట్స్తో అయితే రాదు. జాండీస్ ఉన్న పేషెంట్స్ తగ్గినా కూడా లేదా తుమ్మినా కూడా హక్ చేసినా లేదా పట్టుకున్నా భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎక్కడా కూడా మనకు చెప్పి లేదండి. అన్లెస్ అంటే మీ స్కిన్ మీద ఎక్కడైనా రా ఏరియా ఉండి బ్లడ్ కానీ ఏదైనా బాడీ ఫ్లూయిడ్స్ కానీ బయటికి ఊజ్ అవుతున్నప్పుడు మీరు దాని మీద మీకు ఆ జాండీస్ పేషెంట్స్ యొక్క బ్లడ్ కానీ ఏదైనా బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అది కూడా ఒక పర్టికులర్ డోస్ ఉంటుంది, పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది దానికి ఆ ఎక్స్పోజర్కి, అలాంటప్పుడు మాత్రమే వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బాగా ఇమ్యూనో కాంపిటెంట్ పేషెంట్స్లో అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ హెచ్ఐవితో కంపేర్ చేసామనుకోండి, మనం హెచ్బిఎస్ ఏజీ పాజిటివ్ అంటే జాండీస్ పేషెంట్స్ ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్ త్వరగా పాస్ ఆన్ చేస్తారు. మన పక్క వాళ్ళకి ఎక్కువగా ఆ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఆఫ్ అక్వైరింగ్ ఇన్ఫెక్షన్ ఇస్ మోర్ ఇన్ జాండీస్ హెచ్బిఎస్ ఏజీ పేషెంట్స్ కంపేర్ టు హెచ్ఐవి పేషెంట్స్. ఆల్రెడీ మేము ఇన్ఫెక్ట్ అయినా మేడం, మేము వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయిన పేషెంట్స్లో ఈ వ్యాక్సినేషన్ పని చేయదండి. బట్ లేదా ఈ డిసీజ్ని క్యూర్ చేస్తుందన్న అపోహ కూడా ఉండకూడదు. బికాజ్ వన్స్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ డిసీజ్. ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ బట్ యూ కెన్ మేనేజ్ ఇట్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ అనేది మీరు అక్వైర్ చేసినప్పుడు, ప్రెగ్నెన్సీలో కనుక మీరు డిటెక్ట్ చేసినప్పుడు గో అండ్ డిస్కస్ విత్ యువర్ డాక్టర్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి. బేబీకి రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, మీరు ఎలాంటి డైట్ తీసుకోవాలి. డైట్ కూడా మనకు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. యూజువల్గా అవుట్సైడ్ ఫుడ్ కానీ ఈ కలర్డ్ ఫుడ్స్ కానీ ఈ ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్స్ కానీ అవాయిడ్ చేస్తూ బాగా ఆర్గానిక్ ఫుడ్, హోల్సమ్ ఫుడ్ అండ్ లైవ్లీ ఫుడ్, అంటే మనం ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఇందులో కొంచెం బాగా తగ్గించి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, నట్స్ ఎక్కువ తీసుకునేదాన్ని ట్రై చేయాలి. అలాగే గ్రెయిన్స్ ఎక్కువగా తీసుకునేదానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ వైటమిన్స్, డాక్టర్స్ రిక్వెస్ట్ మీద మీరు కొన్ని వైటమిన్స్ కూడా, లివర్ ఫ్రెండ్లీ వైటమిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి. పాజిటివ్ కేసెస్కి ఎలాంటి డెలివరీ చెయ్యాలి అనేది డిపెండ్స్ ఆన్ ద గైనకాలజిస్ట్ అండి. వాళ్ళు మీ ఉమ్మునీరుని బట్టి, మీకు వస్తున్నటువంటి కాంట్రాక్షన్స్ని బట్టి, మీకు ప్రోగ్రెసివ్ లేబర్ ఉందా లేదా అనే దాన్ని బట్టి, అండ్ సిపిడి అంటే మీకు పెల్విక్ సైజ్ని బట్టి బేబీ హెడ్ ఫిక్స్ అయిందా లేదా అనే దాన్ని బట్టి కూడా టైప్ ఆఫ్ డెలివరీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. బట్ డెలివరీ టైంలో ఇట్స్ మోర్ రిస్కీ ఫర్ ద డాక్టర్స్ అండి యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, వెజైనల్ ఫ్లూయిడ్స్కి. కాబట్టి యూనివర్సల్ లాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని ఫాలో అవుతూ చేస్తాం కేసెస్. యాక్చువల్గా ఎవ్రీ కేస్ ఇస్ డన్ లైక్ దట్ ఓన్లీ, బట్ దిస్ వీ టేక్ లిటిల్ మోర్ కేర్. అంటే మనము డెలివరీ రూమ్లో వెళ్ళినప్పుడు యాక్చువల్గా సపరేట్ మనకి జాండీస్ పేషెంట్స్కి డెలివరీ చేసేదానికి కిట్స్ దొరుకుతాయి. సో వీ యూజ్ దట్ కిట్స్ అండ్ దెన్ అది ఇంపర్మియబుల్ గ్లౌసెస్ ఉంటాయి, దానిలో గౌన్స్ ఉంటాయి, ఆర్ డబుల్ గ్లౌస్ వేసుకోవాల్సి వస్తుంది, హెడ్ మాస్క్, క్యాప్స్ అండ్ ఈవెన్ షూ కవర్స్ వేసుకుంటాము, అలాగే ఈవెన్ గాగల్స్ వాడతాము బికాస్ ఐ ప్రొటెక్షన్ కోసం వాడతాము. అండ్ డెలివరీ రూమ్లో ఎలా ప్రతి ఒక్క బాడీ ఫ్లూయిడ్ ఆ టిష్యూను డిస్పోజ్ చేయటం కూడా చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ షార్ప్స్, వాళ్ళకి వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటుంది కదా, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి ఆర్
ఈ బేబీకి ఉపయోగించేటువంటి ఈ ఏమైనా కూడా రైల్స్ ట్యూబ్స్ అవనివ్వండి కానీ అన్నీ కూడా నీట్గా డిస్పోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ఆల్ ద కేసెస్ డెలివరీ రూమ్ని కూడా మేము బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకుని తర్వాత ఫ్యూమిగేషన్ పెడతాం అండ్ దెన్ వి లీవ్ ద రూమ్ ఫర్ దట్ డే. ఒక పాజిటివ్ కేసు అయింది అంటే కనుక ఫ్యూమిగేషన్ పెట్టిన తర్వాత వేరే కేసెస్కి వాడుకుంటే కనుక ఆ రూమ్ కొన్ని గంటల వరకు ఇట్స్ నాట్ పర్మియబుల్. డెలివరీ తర్వాత ఒకవేళ పోస్ట్ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ అంటే మదర్ నుంచి చైల్డ్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా వాళ్ళు ప్రొఫిలాక్సిస్ తీసుకోలేదు అనుకోండి, అంటే బేబీకి ఏమి ఇంజెక్షన్ వేసుకోకపోతే ఏమవుతుంది అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ లేకుంటే ఏమన్నా ప్రాబ్లమా? ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఈ మెటర్నల్ టు ఫీటస్ అంటే మదర్ నుంచి చైల్డ్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ 90% ఆఫ్ ద టైం కొంచెం రిస్కీగా ఉంటుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్లో మీరు గనక బేబీకి ఇంజెక్షన్స్ వేయించకపోతే అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ కానీ లేదా వ్యాక్సినేషన్ కానీ యాక్టివ్ వ్యాక్సినేషన్ కానీ ఇప్పించలేదు అంటే లాంగ్ టర్మ్లో బేబీ 90% ఆఫ్ ద టైమ్స్ క్రానిక్ హెచ్బివి ఇన్ఫెక్షన్ని క్యారీ చేస్తుంది. సో అలాగే వీళ్ళు ఇంకా కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయ్యారనుకోండి, బాడీలో వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే వైరల్ లోడ్ అనేది ఎక్కువగా బాడీలో ఉంటే వాళ్ళు హెపటోసెల్యులర్ కార్సినోమాస్ అంటే లివర్ కార్సినోమాస్కి కూడా క్యాన్సర్స్కి కూడా ప్రోన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్తో సంప్రదించి పీడియాట్రిషియన్స్ అడ్వైస్ తీసుకొని ఇమ్యూనోగ్లోబులిన్ వితిన్ 12 అవర్స్ ఖచ్చితంగా 12 అవర్స్ లోపల ఒక డోస్ వేసుకోవాలి. అండ్ దానికి బూస్టర్ కూడా 1 మంత్ తర్వాత ఇంకొక డోస్ కూడా వేసుకోవాల్సి వస్తుంది అలాంగ్ విత్ యాక్టివ్ ఇమ్యూనైజేషన్. లాట్ ఆఫ్ కేర్ వి డూ దిస్ కేసెస్. అంతేగాని ఇది ఏదో డేంజరస్ అయితే స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ నైట్ మేర్ లాగా ఇట్స్ ఈ కేసెస్ చెయ్యరు తీసుకోరు అన్న ఒక అపోహ అయితే మీరు తొలగించుకోవాలి. ఇట్ ఈస్ డన్ బట్ విత్ మెటిక్యులస్ కేర్ అండ్ సూపర్విషన్. సో జాండీస్ ప్రెగ్నెన్సీలో వస్తే భయపడకుండా మీరు మీ డాక్టర్ని అప్రోచ్ చేసి తీసుకోవాల్సిన కేర్ ఏంటి, బేబీకి రాకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ బేబీకి డెలివరీ అయిన తర్వాత ఇవ్వాలి అన్న విషయాల మీద కానీ మీరు మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోగలిగితే, దాని గురించి కొంచెం బుక్స్ రెఫర్ చేసి మీరు నాలెడ్జ్ పెట్టుకోగలిగితే ప్రెగ్నెన్సీ విత్ జాండీస్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ ఎనీ అదర్ కేస్ బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్.